అందరికీ నమస్తే, నేను మీ ఆంజనేయులు. వెల్కమ్ టు హైరా ప్రాపర్టీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్న లేఅవుట్ వచ్చేసి శ్రీశైలం హైవే నుంచి ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ HMDA అండ్ రేరా అప్రూవ్డ్ కలిగిన ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీశైలం హైవే నుంచి ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ లేమూరులో ఈ గేటెడ్ కమ్యూనిటీ HMDA అప్రూవ్డ్ వెంచర్ని డెవలప్ చేస్తున్న మోస్ట్ పాపులర్ డెవలపర్ సంస్థ అయినటువంటి ఆస్పీ రియాలిటీ వారు అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ నేమ్ అద్వైత ప్రాజెక్ట్ అనమాట. ఈ లేఅవుట్ ఎక్కడుందంటే ఎగ్జాక్ట్గా లేమూరు విలేజ్లో ఉంటుంది. దీని ముందు నుంచి కనిపిస్తున్నటువంటి ఈ రోడ్డు ఉంది కదా, ఇది 60 ఫీట్ రోడ్ అనమాట. లేమూరు టు కొంగరకాలానికి వెళ్ళే రోడ్డు, అక్కడ నుంచి డైరెక్ట్గా సాగర్ హైవే కనెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ వెంచర్కి వెనుక వైపు ఉన్నటువంటి ఒక 100 ఫీట్ రోడ్డు ఉంది, అది లేమూరు నుంచి రాచలూరుకి ఫార్మాసిటీ కనెక్ట్ అవుతుంది. ఇలా రెండు, ఒక 60 ఫీట్ రోడ్డు, ఒకటి 100 ఫీట్ రోడ్డు, బ్యాక్ ఫ్రంట్ ఉన్నటువంటి ఈ రోడ్లో సెంటర్లో ఈ లేఅవుట్ ఉంటుంది. ఈ లేఅవుట్ వచ్చేసి మనకు ఈ లేఅవుట్లో ఒక మంచి కనెక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నీ ఈజీ యాక్సెస్ ఉండే విధంగా ఈ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు ఈ ఏరియాలో మనకు ఎలక్ట్రాన్ సిటీ, ఫ్యాబ్ సిటీ, రామ్కి డిస్కవరీ సిటీస్ ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఈ వెంచర్కి ఒక 5 మినిట్స్ దూరంలో కావేరీ ఫారెస్ట్ నెస్ట్ విల్లాసు, సిగ్నేచర్ ఎస్టేట్స్ మ్యాన్షన్స్ వాళ్ళ విల్లాస్ ఉన్నాయి. దాంతోపాటు కావేరీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఈ పక్కనే ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లో NCC వాళ్ళు ఒక విల్లాస్ కమ్యూనిటీని డెవలప్ చేయబోతున్నారు. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా శిల్ప వాళ్ళు, శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్ప వాళ్ళ యొక్క విల్లాసు ఓపెన్ ప్లాట్స్ కూడా డెవలప్ చేయబోతున్నారు. ఈ లేఅవుట్ వచ్చేసి కంప్లీట్గా 35 ఎకర్స్ ఒక ప్రాజెక్టు. ఇందులో ఫేజ్ 1, ఫేజ్2, ఫేజ్3 మూడు ఫేజ్ల కింద డెవలప్ చేశారు. ఈ లేఅవుట్ యొక్క పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. చలో, మామూలుగా అన్ని వెంచర్లలో HMDA అప్రూవ్డ్ ప్రకారం కొన్ని ఎమ్యూనిటీస్ మాత్రమే ఇవ్వగలుగుతారు. కానీ అదే ఇప్పుడున్నటువంటి మనం నిలబడ్డటువంటి ఈ ఆస్పీ రియాలిటీ వారు అందిస్తున్నటువంటి అద్వైత ప్రాజెక్టులో ఒక ప్రైమ్ ఎమ్యూనిటీస్ని, ఒక డిఫరెంట్గా ఒక ప్రైమ్ ఎమ్యూనిటీస్ని అందిస్తున్నారు. అన్నిటికంటే ఒక స్పెషలైజేషన్ ప్రైమ్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టు, షటిల్ కోర్టు కనిపిస్తూనే ఉంది. అవి వెనకకు చూడండి, అక్కడ శాండ్తో కూడిన వాలీబాల్ కోర్టు కనిపిస్తుంది. ఇక ముందు ఓపెన్ జిమ్ ఏరియా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, యాంపీ థియేటర్ ఉంటుంది. గార్డెన్లో మనం ఓపెన్గా ఈవెంట్ చేసుకునే ఇక్కడ గార్డెన్ ఈవెంట్ ఏరియా కూడా ఉంటుంది. అదేవిధంగా వెనక కనిపిస్తుంది కదా 10,000 SFT తోటి క్లబ్ హౌస్ ఉంటుంది. అక్కడ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టు కూడా అదే ఏరియాలో ఉంటుంది. క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్టు ఉంటుంది, వాలీబాల్ కోర్టు, షటిల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, గార్డెన్ ఈవెంట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ జిమ్ ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ హ్యూజ్గా అన్ని వెంచర్ల కంటే ఒక మంచి ఎమ్యూనిటీస్తో డెవలప్ చేస్తున్నారు. ప్రైమ్ ఎమ్యూనిటీస్ని డెవలప్ చేస్తున్న ఒక ఏకైక కంపెనీ ఆస్పిరియాలిటీ అద్వైత ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ ఓవరెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. మనకు అన్నిటికీ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఇచ్చే విధంగా ఓవరెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఇందులో రెండు వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఆ వెనక ఒక వాటర్ ట్యాంక్ ఉంది, ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, రెండు వాటర్ ట్యాంక్స్లు ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి కనిపిస్తుంది కదా, ఇది 60 ఫీట్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్గా 40 ఫీట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ సీసీ రోడ్స్తో డెవలప్ చేయడం జరిగింది. సెంట్రల్లో మనకు చూడండి సీసీ కెమెరాస్ తోటి హ్యూజ్గా, ఇప్పుడు కూడా ఎవరు పబ్లిక్ లేకపోయినా కానీ సీసీ కెమెరాస్ తోటి హై సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. అలాగే మనకు స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటాయి. అక్కడ కంప్లీట్ స్ట్రీట్ లైట్స్ పోల్స్ కనిపిస్తున్నాయి కదా, స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. ఈ పక్కన ఫుట్పాత్స్, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి. ఇలాగ వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి. అలాగే అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కెర్బింగ్ స్టోన్స్ తోటి ఫుట్పాత్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అవన్నీ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ ఉంటాయి ఈ సెంటర్లో, అవన్నీ ప్లాంటేషన్ ఉంటుంది. వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము ఉంటుంది. ప్రతి ప్లాట్కి మన కళ్ళ ముందు కనిపిస్తుంది, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఇస్తూ ఉన్నామంట. వెనుక కనిపిస్తుంది కదా, అది క్లబ్ హౌజ్ ఉంటుంది. ఓపెన్ జిమ్ ఏరియా ఉంటుంది. అందులోనే స్విమ్మింగ్ పూల్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఒక 10,000 స్క్వేర్ ఫీట్తో స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ డెవలప్ చేస్తున్నారు. ఒక 200 స్క్వేర్ ఫీట్స్తో జిమ్ము, 500 స్క్వేర్ ఫీట్తో అవన్నీ డెవలప్ చేస్తున్నారు. అలాంటి అన్ని ఏరియాలు కూడా ఇందులో ఉంటాయి. అక్కడ మంచి గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ ఉంటుంది. ఇది అప్రోచ్ రోడ్, 60, 40, 30 ఫీట్ రోడ్స్ కూడా ఉంటాయన్నమాట. వెనక అనిపిస్తుంది గజేబా కూడా ఉంటుంది. బ్యూటిఫుల్గా పార్క్ని చాలా డెవలప్ చేస్తున్నారు అనమాట. ఒక నీట్గా ఎంత లగ్జరియస్ ఎమ్యూనిటీస్ని డెవలప్ చేస్తున్నారు పార్క్లో. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.